కర్రకి కర్ర కత్తికి కత్తి ఇట్లాంటి సిద్ధాంతాలన్నీ కూడా వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా చేసే ధైర్యం భారతదేశం తొందరగా చేసేది కాదు. ఇదివరకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, చైనా అందుకనే ఆక్సై చిన్ నొక్కేసిన, సియాచిన్ దగ్గర గ్లేషియర్ దగ్గర నొక్కేసిన, వేల ఎకరాల భూమిని, ఇది ఇలా ఒక రకంగా చెప్పాలంటే లక్షల ఎకరాల భూమిని భారతదేశం నుండి సొంతం చేసుకున్నా నిద్రపోయామనే దానికంటే కూడా నిర్లిప్తంగా ఉన్నాం. ఏం వెళ్తాంలే, వాళ్ళతో గొడవ ఏం పెట్టుకుంటాం, అదంతా ఎందుకు పనికిరాని ఏరియానే కదా, వాళ్ళు మాత్రం పెట్టుకుంటే ఏం చేస్తారు, వాళ్ళేం మన దేశం మీదకి యుద్ధానికి రారు కదా అని. కానీ మన నెత్తిన ఎక్కి కూర్చోవడానికి ఇప్పుడు నేపాల్ దగ్గర ఎట్లాంటి నాటకాలు ఆడుతుంటారు. ఇప్పుడు పాకిస్తాన్తో మనకు వచ్చిన పెంట ఏంటి, కరెక్ట్గా ఆనాడు కాశ్మీర్ వ్యవహారంలో మనం నిర్లిప్తంగా ఉండటం వల్ల వాళ్ళు వచ్చి మన మీదకి ఎక్కేటువంటి స్టేజ్ దగ్గర ఉన్నాం, మన సరిహద్దులకు ఆనుకుని ఉన్నాం. వాడు అక్కడి నుంచి బాంబు వేస్తే కాశ్మీర్లో ఉన్నటువంటి అనేక భూభాగాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే మనం ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మాదే కాబట్టి మాకు ఇచ్చేయండి అంటున్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అవతల పాకిస్తాన్ ఉంటే మనల్ని ఏం పీకలేదు, మనం పైన ఉంటాం వాడు కింద ఉంటాడు. చైనాతోనైనా అదే సమస్య. ఇట్లాంటి సందర్భంలో అక్కడ మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆ ఏముంది ఊరు కూరికిని అనవసరంగా రెచ్చగొడుతున్నారు, లేకపోతే ఓట్ల కోసం చేస్తున్నారు, రాజకీయాల కోసం చేస్తున్నారు. రాజకీయాల కోసం గతంలో చాలా ఏళ్ల తరబడి జరిగింది. ఎందుకంటే ఈ గొడవలన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది, ఎక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఫీల్ అయితే మనకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తే కనుక మనకి మైనస్ అవుతుంది అంటూ కాంగ్రెస్ వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో తర్వాత కాలంలో వచ్చినటువంటి జనతా ప్రభుత్వాలను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలైనా అక్కడ అధికంగా ఆక్రమించుకోకుండా చేసినాయి, కానీ ఎక్కువ డీప్గా వెళ్ళకపోయినాయి. ఇప్పుడు మాత్రం మనం ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాం, రెండోసారి కూడా ఎన్నికైనటువంటి నేపథ్యంలో మరింత ధైర్యంగా పబ్లిక్ ముందు కాన్ఫిడెన్స్గా, అట్లాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశం పట్ల పాజిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో మనం కరెక్ట్గా ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో మనల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి చైనా ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నాం. అందులో భాగంగా చైనా మొన్న చేసినటువంటి చోట అడ్డుకున్నటువంటి సంఘటనలు చూస్తాం. తాజాగా ఇప్పుడు చైనా వాళ్ళకే ఇండియా గురించి ఒక భయం పట్టుకుంది. ఏంటంటే పాంగాంగ్ సరస్సు దగ్గర, ఇండియన్ బోర్డర్ దగ్గర మనం పెద్ద ఎత్తున మన సైన్యాన్ని మోహరించాం. దీంతో చైనా వాళ్ళు అర్జెంటుగా అక్కడికి తమ దళాలను తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆక్సై చిన్ దగ్గర మనం శిబిరాలు ఏర్పాటు చేసుకోగానే ఇదేంటి మా ప్లేస్లో అన్నారు. ఇంతకుముందు అదంతా మాదే మాదే అంటుండేవాళ్ళు. మీది ఎట్లా అవుతుంది, అది నోమాన్ జోన్లో మీరు ముందుకు వచ్చారు కాబట్టి మేము వచ్చి ఇక్కడే టెస్ట్ వేసి కూర్చుంటాం అన్న, అంతకుముందు రోజున జరిగినటువంటివి కూడా చూసాం. క్రమంగా చూస్తుంటే సరిహద్దు ప్రాంతాలలో గతంలో మళ్ళీ చూసి ఊరుకుందామనే దానికంటే కూడా మన భూభాగాన్ని పూర్తిగా రక్షించుకునేందుకోసం మనం రంగంలోకి దిగాం. దాంతో వాళ్ళకి కంపరం ఎత్తుతున్నది, వాళ్ళకి భయం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఫస్ట్ టైం ఈ తరహా అఫెన్సివ్ స్ట్రాటజీ చైనా విషయంలో అనుసరించడం అనేటువంటిది.